అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. అభిమాన మిత్రులందరికీ కారుణ్య కడలి రమదాన్ అన్న ఈ కార్యక్రమంలోకి ఇస్లామీయ పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. నేటి మన అంశం సత్కారాల సమాహారం రమదాన్. ప్రవీక్షకుల్లారా, అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో ఈ విధంగా సెలవిచ్చాడు. అఊదు బిల్లాహి మినష్ షైతాని రజీమ్, బిస్మిల్లాహి రహ్మాన్ రహీమ్. షహ్రు రమదాన్ అల్లజీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాసి వ బయ్యినాతిన్ మినల్ హుదా వల్ ఫుర్ఖాన్ ఫమన్ షహిద మిన్కుముష్ షహ్ర ఫల్యసుమ్. రమజాను మాసం ఖురాన్ అవతరించిన మాసం. ఖురాన్ అదో గీటురాయి, సత్య అసత్యాలను వేరుపరిచే పవిత్ర గ్రంథం. ఇక మీదట ఎవరైతే ఈ మాసాన్ని పొందుతారో వారు విధిగా ఉపవాసం ఉండాలి అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిస్తున్నాడు. మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఏమిటంటే, మన్ సామ రమజానా ఈమానన్ వహ్తిసాబ గుఫిర లహు మా తక్కద్దమ మిన్ జంబి. ఎవరైతే విశ్వాసం మరియు పుణ్యఫలాపేక్షతోటి రమజాన్ పూర్తి మాసపు ఉపవాసాల్ని పాటిస్తారో నిష్ఠగా, వారి గత పాపాలన్నింటినీ అల్లాహ్ సుబ్హానహు తాలా మన్నిస్తాడు. మరోచోట మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, మన్ కామ రమదాన ఈమానన్ వహ్తిసాబ గుఫిర లహు మా తక్కద్దమ మిన్ దంబి. ఎవరైతే రమజాను మాసంలోని ప్రత్యేక ఆరాధనైన తరావేహ్ నమాజ్ని నిష్ఠగా పాటిస్తాడో అల్లాహ్ సుబ్హానహు తాలా అతని గతం తాలూకు పాపాలన్నింటినీ ప్రక్షాళిస్తాడు. మరో సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, మన్ కామ లైలతల్ ఖద్రి ఈమానన్ వహ్తిసాబ గుఫిర లహు మా తక్కద్దమ మిన్ దంబి. ఎవరైతే రమజాను మాసంలోని ఘనతరమైన రేయి లైలతుల్ ఖద్ర్ని నిష్ఠగా ఆ రాత్రి ప్రార్థనలు చేస్తూ గడుపుతారో అల్లాహ్ సుబ్హానహు తాలా వారి గతం తాలూకు పాపాలన్నింటినీ ప్రక్షాళిస్తాడు అని. అభిమాన సోదరులారా, స్వతహాగా ఉపవాసం అనేది మహత్తరమైన ఆరాధన. దానికి తోడుగా రమజాను మాసంలో ఉపవాసం ఉండగలగడం అనేది మహాభాగ్యంతో కూడుకున్న విషయం. మహాభాగ్యవంతులకు తప్ప ఈ యొక్క అదృష్టం దక్కే అవకాశం లేదు. ఎందుకంటే మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపవాసం గురించి చెప్పిన మాట ఏమిటంటే, ఉపవాసానికి సరిసమానమైన ఆరాధన మరొకటి లేదు అని. మరో సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవరైతే అల్లాహ్ కోసం ఒక్కరోజు ఉపవాసం ఉంటారో అల్లాహ్ సుబ్హానహు వతాలా వారిని నరకాగ్ని నుండి 70 సంవత్సరాలంతా దూరం చేసేస్తాడు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా ఉపవాసానికి సంబంధించి ఉపదేశించిన మాట ఏమిటంటే, అస్సౌములీ, ఉపవాసం నాది, వా అన అజీబిహి, ఈ ఉపవాసానికి సంబంధించిన ప్రతిఫలం ఏదైతే ఉందో స్వతహాగా నేనే నా దాసుడికి ప్రసాదిస్తాను. కనుక అభిమాన సోదరులారా, ఇస్లాం మూల స్తంభాల్లోని ఒక మూల స్తంభమైన రమజాన్ ఉపవాసాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇహలోకం నుండి పరలోకం వరకు మనతోనే ఉంటాయి. కనుక స్వర్గానికి గల తలుపుల్లో ఒక తలుపు పేరు బాబు రయ్యాన్. ఈ తలుపు గుండా కేవలం ఉపవాసం ఉన్నవారు మాత్రమే ప్రవేశిస్తారు. అలాంటి ఒక మహత్తర ఆరాధన చేసుకునే యొక్క మహాభాగ్యాన్ని ప్రసాదించేందుకు గాను సత్కారాల సమాహారమైన కారుణ్య కడలి అయిన రమజాన్ మన వద్దకు వచ్చింది. ఈ యొక్క మాసాన్ని, పుణ్యప్రదమైన ఈ అవకాశాన్ని సద్వినియోగం మనందరం చేసుకోవాలి, చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాము. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతుహు.